గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని వీడిన దూడల బ్రదర్స్ 12 మంది మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు వారి అనుచరులు కూడా స్వగ్రామం వెళ్ళ మీడియా సమావేశంలో దూడల శ్రీనివాసరావు మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉందని పార్టీని బలోపేతం చేసే దిశగా కష్టపడతారని ఎంత కష్టపడినా తగిన గుర్తింపు ఇవ్వలేదని జిల్లా పరిషత్ సమావేశంలో వాటర్ బాటిల్ విసిరి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించిన రెడ్డి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి క్రమశిక్షణ కోసం మాట్లాడడం హాస్యాస్పదమని ప్రస్తుతం టీడీపీలో కమ్మ రాజకీయం నడుస్తుందని సేవా కార్యక్రమాలు చేయడానికి రాజకీయాలకు వచ్చాం తప్ప వ్యక్తి స్వలాభం కోసం రాలేదని లోకల్ గా ఉన్న నాయకులు ఆర్థికంగా వాడుకుంటున్నారని జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం లేదని యువతకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేదని వృద్ధ నేతలు హయాంలో పార్టీ నడుస్తుందని అన్నారు. పాత్రీయ మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రశ్న పెట్టడానికి కారణం నేను 2019 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగడం జరుగుతుంది. తోడని ముద్దులు గారు వైఎస్ఆర్సీపీకి వెళ్తేనే సరే మేము పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధిలో ఇప్పటివరకు ఉండడం జరిగింది. పార్టీ చేసే సేవా కార్యక్రమాలు కానీ పార్టీ యాక్టివిటీస్ కానీ కనీసం మున్సిపల్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ నిలబెట్టినా కానీ వాళ్ళ ధరావతులు చెల్లించడానికి కానీ పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారం లేకపోయినా సరే ఆ ధరావతులు వాళ్ళ ఇంటి పనులు పేరెంట్స్లు అన్నీ మేము కట్టడం 20 మంది కౌన్సిల్ అభ్యర్థులను మేము నిలబెట్టడం జరిగింది. ప్లస్ వచ్చి ఈ రామచంద్రపురం మండలంలో జడ్పీటీసీని కూడా మా ప్రధాననే దూడల నాగభూషణ నిలబెట్టడం జరిగింది. ఎవరో క్యాండిడేట్ లేకపోతే ఎంపీటీసీని కూడా నిలబెట్టడం జరిగింది మేము 10 మందిని. అలాగే నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల ఎంపీటీసీని నిలబెట్టడం జరిగింది. ఈరోజు పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నియంతృత్వ ధోరణితో ఒక కుల ప్రాతిపదిక మీద నడిచే ఒక కమ్మ సామాజిక వర్గ రాజకీయం నడుస్తుంది. దాన్ని అసమర్థ జిల్లా రాజకీయం ప్రోత్సహిస్తుంది. ఆ జిల్లా నాయకులు కూడా మన మాజీ హోమ్ మినిస్టర్ అయిన నిమ్మకాయల చంద్రరాజప్ప గారి సారథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కుల రాజకీయాలు జరగడం జరుగుతుంది.